వీడియో ఇస్తున్నారా? థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? ఎస్, ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి, కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇవాల్టి వ్లాగ్లోకి మనం ఎంటర్ అయిపోదామా? మండే రోజు మార్నింగ్ మేము రెడీ అయి కూర్చున్నాము. అరౌండ్ 12 o'clock అవుతోంది. సో మామయ్య వచ్చి తీసుకెళ్తా అన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా వాళ్ళు వస్తారు అని చెప్పేసి కార్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు వర్షిని ఏదో గేమ్ ఆడుతూ ఉంది సీరియస్గా, రెడీ టు గో అనేసి. లంచ్ టైం అవుతుంది, అప్పటికే నాకు ఆకలేస్తుంది అని అంటుంది. క్లాసెస్ అయితే వినేసింది, ఇంకెలాగూ రిసెప్షన్ ఈవినింగ్ కదా అనేసి. ఇది మార్నింగ్ అన్నమాట. సో నేను, వర్షు అండ్ చూపిస్తాను, మా ఆయన కూడా చూపిస్తాను. మొత్తానికి ఎంత రెడీ అయినా కూడా మాస్కులు అయితే వేసుకోవాల్సి వస్తుంది అని కదా. యు నో వన్ థింగ్, 6 నెలల తర్వాత వర్షనికి 2 జళ్ళు వేశాను నేను ఇవాళ ఈ ఫ్రాక్ మీద, బాగుంటుంది అని చెప్పి. అమ్మయ్యా మళ్ళీ అంటే ఆ పాత ఫేస్ వర్షనిది చూసినట్లుగా అనిపించింది, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్కి వచ్చేసాము, ఆఫ్టర్నూన్ అంతా నేను అసలు క్యాప్చర్ చేయలేదు. సో చాలా బాగుంది వర్షిని డ్రెస్ అయితే. గాగ్రా కలాంజలిలో తీసుకున్నాం. ఇది గ్రీన్ కలర్ టాప్కి కింద క్రాప్ టాప్ వచ్చేసి, స్కర్ట్ వచ్చేసి యెల్లో కలర్, మ్యాంగో, ఒక టైప్ ఆఫ్ మ్యాంగో యెల్లో అనమాట. నైస్, చాలా బాగుంది. అండ్ ఇంకా తర్వాత కొంచెం టైం అయిన తర్వాత, కూర్చున్న తర్వాత కామ్గా సోషల్ డిస్టెన్స్ అనుకొని మాస్క్లు అనుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 1/2 hour అలా కూర్చున్నాక కేక్ కటింగ్ అది చేస్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో అప్పుడు ఇంకొకరినొకరం పలకరించుకోవడం అది చేస్తున్నాము. ఇక్కడ తిను శృతి మాడపడుచు, వాళ్ళ అబ్బాయి దేవర్ష్ మరి క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు వాడు. ఇంకా వర్షు చూసారా, అసలు వీడియో తీస్తున్నానంటే ఎంత ఇదిగా చూస్తూ ఉన్నాడో వాడు, ఫోజులు ఇస్తూ ఉన్నాడు కదా. భలే క్యూట్గా ఉన్నాడు, బాగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకొకటే అల్లరి వర్షు ఎత్తుకొని, వాడిని ఎక్కడ కనిపిస్తే అక్కడ వదలట్లేదు అసలు. ఇంకా వాడిని ఎత్తేసుకొని తర్వాత ఇంక అందరూ ఎత్తుకోవడానికి వాడిని ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇదొకటి బాగా అనిపించింది. ఇంకా అక్కడ ఆ తర్వాత నేను కొన్ని వీడియో క్లిప్స్ అండ్ కొంతమందివి క్యాప్చర్ చేశాను పిక్చర్స్. నన్ను అయితే ఎవ్వరు తీయలేదు, నేను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని అదే అనుకున్నాను. ఇట్స్ ఓకే. సరే అయితే మామూలుగా అయితే మనం ఇంకా అంతే కదా, మనం తీస్తూ ఉన్నాం అనమాట. మనం మిమ్మల్ని కూడా తీస్తాము అని మాత్రం కొంచెం తక్కువగా అంటూ ఉంటారు. సో ఇక్కడ ఇంకా ఒకరి తర్వాత ఒకరు, ఇంకా వీళ్ళైతే ఇంకా మా మావయ్య, తర్వాత రాజంకుల్, చంటన్నయ్య, రమేష్ బాబాయ్, మా ఇద్దరినే ది అని అంటూ ఉన్నాడు ఆయన, చూసారా. సో అలా ఇంట్రెస్టింగ్గా కొంతమంది అడుగుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది క్యాప్చర్ చేయాలి అని. రమ్య, సందీప్ వీళ్ళిద్దరు బెంగళూరులో ఉంటారు, చెల్లి అండ్ భారతి గారు అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ మోహిత్ అండ్ రక్షిత అమ్ము, వీళ్ళని ఇంకా క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా అలా తర్వాత వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉన్నారనమాట.
అండ్ ఇక్కడ చూసారా మా పిన్ని శారీ భలే అనిపించింది. ఇంకా అట్లా మొత్తం తీసారనమాట. కలర్ కాంబినేషన్స్ కొన్ని చాలా బాగా అనిపించాయి అందరివి. తర్వాత వెనకాల పాప పెద్దమ్మ ఉన్నారు, ఆవిడది కూడా చాలా బాగా నచ్చింది నాకు శారీ. అండ్ తర్వాత ఇంకా అమ్మమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు తీస్తూ అట్లా వెళ్ళానన్నమాట. అందరూ హాయ్ చెప్తూ ఉన్నారు నేను వీడియోస్ తీస్తూ ఉంటే. మాస్క్ పెట్టుకోవాలా అని అడుగుతూ ఉన్నారు, మాస్క్ తీయాలా అని అడుగుతూ ఉన్నారు. సో కోఆపరేటివ్ పీపుల్ అడుగుతూ ఉన్నారనమాట నేను తీస్తూ ఉంటే. కానీ మన వాళ్ళని అయితే మాస్క్ వేసుకున్నా మనం గుర్తుపట్టగలుగుతాం, కానీ బయట వాళ్ళని మనం గుర్తుపట్టలేం కదా మామూలుగా మాస్క్ వేసుకుంటే. సోషల్ డిస్టెన్స్ అది అంటే చాలా తక్కువ మంది, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే అనమాట ఇక్కడ ఉన్నది. బయట వాళ్ళు చాలా తక్కువ, దగ్గర దగ్గరగా లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. ఇంకా స్టేజ్ పైకి వెళ్తూ ఉన్నాము, నేను వర్షు పృథ్వీ అండ్ శృతి వాళ్ళ ఫ్యామిలీ. సో ఇంకా ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారు, నేను రాజంకల్కి ఇచ్చాను కెమెరా కొంచెం క్యాప్చర్ చేయండి. నాకు అప్పటికే అనిపించింది ఇంకా నేను తీస్తూ ఉంటాను మళ్ళీ నేను కనిపించను అస్సలు అని. నేను ముందుగానే ఆయన కనిపిస్తే నా ఫోన్ ఇచ్చేసాను మీరు క్యాప్చర్ చేయండి అని చెప్పి. సో హియర్ ఆయన క్యాప్చర్ చేసినటువంటి క్లిప్ నాకు బాగా నచ్చింది. సో ఇంట్రోలో కూడా ఇదే క్లిప్ నేను యూజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే నేను మీకు వాయిస్ పెట్టేసేస్తాను, మీరు అది వినేసేసేయండి. మార్నింగ్ విష్ చేశాను కదా అట్లా. ఇంకా మళ్ళీ మార్నింగ్ కేక్ కట్ చేశారు, ఈవినింగ్ కూడా కేక్ కట్ చేశారు. చాలా బాగా అనిపించింది మొత్తం సందడి సందడిగా పిల్లలందరూ ఉండటం, అలా బాగా అనిపించింది అన్నమాట. థ్యాంక్ యూ. ఇంకా శిశువుని అయితే వర్షిణిని వాళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉంటే వాళ్ళతో పాట పెట్టేసుకున్నారు. ఇంకా వర్షిణికి డ్రెస్ చేంజ్ చేశాను. సో ఇది వర్షిణి బర్త్డే డ్రెస్, కొంచెం సన్నబడిందని అందరు అంటున్నారు వర్షిణి. ఐ డోంట్ నో మరి తను సన్నబడిందో లేదో నాకైతే అనిపించట్లేదు. అంటే మేము రోజు చూస్తూ ఉంటాం ఇంట్లో కాబట్టి, బయట వాళ్ళు అప్పుడప్పుడు చూస్తుంటారు కాబట్టి. చాలా రోజులైంది కదా నియర్లీ 8 మంత్స్ అందరినీ కలిసి, సో వాళ్ళకి సన్నగా అనిపించిండొచ్చు మేబీ. నెక్స్ట్ ఇంకా నేను జనరల్ ఆడియో పెడతాను, చూడండి వీడు ఎంత ఫన్నీగా మాట్లాడుతున్నాడు. పట్టుకో ఆడ మొత్తం వాటర్ బాటిల్ ఉన్నాయి. ఫ్లయింగ్ కిస్ తాతకి, అక్కడ తాతకి. ఉప్మా ఉప్మా తిన్నాడు డాన్స్ అయితే తాతయ్య చూస్తారట. స్పందన ఏడమ్మా, బీపీ బీపీ ఏడి బీపీ గుర్తు చేసుకుని అనుకుంటున్నాడు చేస్తున్నాడు. సో అదనమాట, ఇందాక మా అమ్మాయి సన్నబడ్డం గురించి మాట్లాడాను కదా, మేబీ కొంచెం తగ్గిందేమో అండి. తను పూర్తిగా అయితే తగ్గినట్టు నాకు అనిపించలేదు. ఇక్కడ కూడా వేరే అమ్మమ్మ వాళ్ళు అదే అడుగుతున్నారనమాట. నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని క్యాప్చర్ చేయడం మర్చిపోయిన తర్వాత అనిపించింది అనమాట. అదే చెప్తుంది ఎస్ ఎస్ అని. తర్వాత ఇంకా మా హస్బెండ్, బాబాయి, అన్నయ్య, పెద్ద మామయ్య, మా మామయ్య గారు అండ్ రాజ్ అంకుల్, హీఈస్ రాజ్ అంకుల్. సో ఇంకా వీళ్ళని క్యాప్చర్ చేశాను. అలా బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. సో
అదే అడుగుతున్నారు ఫొటోస్ తీయమని చెప్పి. నేనైతే తినేసాను, తినేసిన తర్వాత తీసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇంకా మా శారీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము ఒకరొకరు. ఇక్కడ పెద్ద పిన్ని చిన్న పిన్ని వీళ్ళే కూడా నేను క్యాప్చర్ చేశాను. సో అదనమాట. అలా ఫంక్షన్స్ అంటే మనం మామూలుగా డ్రెస్సింగ్ తర్వాత రెడీ అవ్వడం, ఎంత రెడీ అయినా కూడా నాకు ఇక్కడ ఒక్కటి ఏంటి అనిపించింది అని అంటే, ఫస్ట్ థింగ్ మనం మాస్క్ పెట్టేసుకోవడం. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. ఇంకా రమేష్ బాబాయ్, వర్షిణిని క్యాప్చర్ చేశాను ఇక్కడ. ఒకసారి నించోండి అని చెప్పి ఫోటో తీద్దాం అనుకున్నాను, అది కాస్త వీడియో అయిపోయింది అనమాట. అలా గడిచింది. మొత్తానికైతే ఇంకా వచ్చేసాము మేము ఫంక్షన్కి వెళ్ళి, ఫంక్షన్ అయిపోయింది. ఎలా అనిపించింది వర్ష ఫంక్షన్? సో టైడా, కూలా, సో స్లీపీ. టైం 10:30 అయిపోయింది. 10:30 అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేము డ్రెస్ చేంజ్ అది చేసుకొని మంచిగా వాలిపోవాలి బెడ్ మీద. వర్షు నీ డ్రెస్ బాగా నచ్చింది వర్షు. నాకు ఇది నా బర్త్డే డ్రెస్, మీరు చూసుంటారు బర్త్డే వ్లాగ్లో చూసుంటారు కదా. సో ఫ్రెండ్స్, సరే అయితే మేమైతే బాగా కలిసిపోయాము. మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి లంచ్కి. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాం. బూయ్ బూయ్, బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వ్లాగ్ ఎలా ఉంది, ఏంటి మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆర్జే రేణు వ్లాగ్స్.